వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ఇది నేను ఉలవలతో చేశాను. దానికంటే ముందుగా మన ఈ ఉలవల యొక్క బెనిఫిట్స్ ఒక రెండు నేను మీతో చెప్తాను. ఈ ఉలవలను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, అలాగే బరువు అనేది తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఉలవలు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. మనం ఈ ఉలవల యొక్క ఒక రెండు బెనిఫిట్స్ చూసాం కదా, మనం కొత్తిమీర చట్నీ ఈ ఉలవలతో ఎలా చేయాలో చూసేద్దాం. కొత్తిమీర చట్నీ ఇది ఉలవలు వేసి నేను చేశాను. ఉలవలతో కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇలా ఒక కడాయి తీసుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 స్పూన్లు పచ్చి శనగపప్పు తీసుకోండి, 2 స్పూన్లు ఉలవలు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 రెడ్ చిల్లీ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పప్పులన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ యాడ్ చేసుకున్నా మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని కొత్తిమీరని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కొత్తిమీర అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1-2 స్పూన్లు కొబ్బరి ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు యాడ్ చేశాక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిని మిక్సీలో మనం వేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పప్పులు కదా మనకి 1/2 గ్లాస్ వాటర్ అనేది పడుతుంది. ఇందులో పులుపు కూడా యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకని తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇందులో పులుపుని యాడ్ చేసి మిక్సీ అనేది చేసుకోండి. అంతే, మనకి ఉలవలతో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.